हेलो एवरीवन, दीक्षा ऐप लो लेटेस्ट वर्षन अनगा अपडेटेड वर्षन लो ये विधंगा रजिस्ट्रेशन चेसुकोवाली, क्यूआर कोड ये विधंगा स्कैन चेयाली, इवन्नी विवरालु कूडा मनं इप्पुडु तेलुसुकुंदां। मुंदुगा प्ले स्टोर लो दीक्षा अनि टाइप चेयंडि। अला टाइप चेयगाने दीक्षा प्लाटफॉम फर् स्कूल एडुकेशन अने आप्षन मीकु कनिपिस्तुंदि। दानिपैन क्लिक चेयगाने ऐप योक्क इंटर्फेस अनेदि मीकु ई विधंगा कनिपिस्तुंदि। దీంట్లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి। యాప్ ఇన్స్టాల్ అవ్వగానే మీరు ఓపెన్ చేయండి। ఒకసారి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది। ఇక్కడ మనం చూసినట్లయితే వెల్కమ్ టు దీక్ష అనే ఆప్షన్ కనిపిస్తుంది। దాంట్లో మీరు ఒక లాంగ్వేజ్ ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది। మనం దాదాపుగా ప్రతి ఒక్కరం ఇంగ్లీష్ అనే ఆప్షన్ ని సెలెక్షన్ చేసుకుంటూ ఉంటాం। మీరు ప్రిఫరబుల్ గా వేరే లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు। ఒకసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। ఇక్కడ టీచర్, స్టూడెంట్, హెడ్ టీచర్, పేరెంట్, అదర్స్ ఈ ఆప్షన్స్ అవి మనకు కనిపిస్తాయి। దీంట్లో మనం ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మనం సెలెక్షన్ చేసుకోవాలి। దాని తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। దీంట్లో మనం సెలెక్ట్ బోర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి స్టేట్ లోకి సంబంధించినటువంటి బోర్డు డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి। దానిలోంచి మనకు కావాల్సినటువంటి బోర్డ్, మీడియం, అదేవిధంగా క్లాస్ ఇవి మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది। దీంట్లో స్టేట్, డిస్టిక్ ఈ రెండు కూడా సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ పైన మనం క్లిక్ చేయాలి। అలా సబ్మిట్ చేయగానే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది। మనం ఫిఫ్త్ క్లాస్ అనేది సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి। లేదు అనుకుంటే మనకు కావాల్సిన క్లాస్ని కూడా మనం ఇప్పుడు చూస్ చేసుకోవచ్చు। అదేవిధంగా మీడియం కూడా చూస్ చేసుకోవచ్చు। అయితే కింద మనకు కనిపిస్తుందండి మిడిల్లో ఒక స్కానర్ అనే ఆప్షన్। ఆ స్కానర్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ పైన స్కానర్ బార్కోడ్ని ఇస్తుంది। దాన్ని మనం ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసినట్లయితే ఆ టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది। అంతేకాదండి, ఇక్కడే అసలు విషయం కూడా దాగి ఉంది। దీని ద్వారా మనం ఆ లెసన్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మనం చూడవచ్చు। ప్రతి క్లాస్కి సంబంధించిన, ప్రతి లెసన్కి సంబంధించిన వీడియోస్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి। దీని ద్వారా మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ కూడా వీడియో రూపకంగా మనం ఇక్కడ చూడవచ్చు। అంతేకాదండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్లో బాటం, రైట్ బాటంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకి ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది। ఆ ప్రొఫైల్ సింబల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। మనం ఇక్కడ పేజ్ని కనుక గమనించినట్లయితే కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది। ఆ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। దీంట్లో ఇదివరకే లాగిన్ అయి ఉంటే లాగిన్ విత్ దీక్ష అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాలి, లేదా రిజిస్టర్ హియర్ అంటే మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, లేదా స్టేట్ సిస్టమ్ వారి ప్రొఫైల్ ద్వారా మనం ఓపెన్ చేయాలనుకుంటే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి। రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే దీక్ష బ్రౌజర్ ద్వారా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। దీంట్లో మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి, అదేవిధంగా మన నేమ్ కూడా ఇక్కడనే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి। మనం ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామో దానికి ఓటీపీ అనేది వస్తుంది। అదేవిధంగా మన ప్రొఫైల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేస్తూ కింద ఉన్నటువంటి రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి। అలా చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది। ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి। సబ్మిట్ చేసిన వెంటనే మనకి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది। దీని ద్వారా ఈ యొక్క దీక్ష యాప్లో మనం పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు। నిస్టార్ 3.0కి ఈ యొక్క దీక్ష యాప్ అనేది చాలా కీలకంగా మారింది। కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా దీన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। అంతేకాకుండా ప్రతి పేరెంట్కి మరియు స్టూడెంట్కి కూడా చాలా ఉపయుక్తమైనటువంటి యాప్ అండి ఇది। వీడియో లెసన్స్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం దీని ద్వారా చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను। అంటిల్ దెన్ బాయ్ బాయ్।